అది ఎందుకన్నది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మీటింగ్ అవ్వాలి. అవ్వాల్సినటువంటి మీటింగ్ ఎందుకు ఆలస్యమైంది అన్నది కూడా ఒకసారి లోతుగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ముఖ్యంగా ఎక్కడా కూడా అసలు జనాల్లో స్పందన లేదు. జనాలు లేక ఆఖరికి నిన్న టీడీపీ పరిస్థితి ఏమైపోయిందంటే పెందుర్తి నియోజకవర్గంలో గాజువాక నుంచి అనకాపల్లి నుంచి మొబిలైజ్ చేసి జనాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది టీడీపీ పార్టీ. ఇది వాస్తవమా కాదా అంటే అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో బయట నుంచి ఎక్కడి నుంచో జనాలు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాటలైతే ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇంక ఎంత నీచమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి, ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్నటువంటిది అయితే. సో ముఖ్యమంత్రి చేశాను, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునేటువంటి వ్యక్తి ఇంకా ఏదీ లేని వాళ్ళు డొంక పట్టుకొని ఏడ్చినట్టు నేను ఆఖరికి చెప్పుల మీద వాటర్ బాటిల్ మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం ఏ రకంగా వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఆఖరికి ఇంక చెప్పుల మీద కూడా వాటర్ బాటిల్ రేపు ఏమీ లేకపోతే అండర్వేర్ మీద కూడా ఏడ్చేటువంటి నీచమైనటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. ఇంకా ఆయన్ని ఏమనాలో కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితులు. నిన్న మరొక మాట మాట్లాడారు, నేను మాట్లాడుతూ అంటారు వైనాట్ 175, వైనాట్ పులివెందుల ఆట, వైనాట్ పులివెందుల. పులివెందుల్లో ఒక్కసారి అడుగు పెట్టమనండి. పులివెందుల్లో అడుగు పెడితే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో తెలిస్తే ముందు మీ కుప్పం పరిస్థితులు చూసుకోండి. మొన్న స్థానిక సంస్థలు జరిగాయిగా, ఎంపీపీలు పోయే, జెడ్పీటీసీలు పోయే, మున్సిపాలిటీ పోయే, మీ దగ్గరే మీకు గతి లేదు, వీళ్ళు పులివెందుల్లో మీరు కార్యక్రమం చేస్తారట, వైనాట్ పులివెందుల ఆట. ఇంక ఎలాగైతే మరి సంఘీభావం తెలుసుకున్నారేమో మా బండారు సత్యనారాయణ మూర్తి గారు. అక్కడ ఆయన ఎంపీపీలు జెడ్పీటీసీలు పోయాయి, మరి ఇక్కడ నేను ఓడిపోకపోతే బాగోదు అనుకున్నారేమో. ఇవాళ చూసాం కదా వెన్నెలపాలెం కూడా, బండారు సత్యనారాయణ మూర్తి గారు స్వగ్రామం వెన్నెలపాలెం. వెన్నెలపాలెం గ్రామంలో సర్పంచ్ క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థి ఎవరండి? మరి ఇక్కడ నేను ఓడిపోకపోతే బాగోదు అనుకున్నారేమో. ఇవాళ చూసాం కదా వెన్నెలపాలెం కూడా, బండారు సత్యనారాయణ మూర్తి గారు స్వగ్రామం వెన్నెలపాలెం. వెన్నెలపాలెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎవరండి? పాపం పెద్ద ఆవిడ, ఆవిడని కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. బండారు సత్యనారాయణ మూర్తి గారి ఊర్లో వాళ్ళ వైఫ్ని, బండారు సత్యనారాయణ మూర్తి గారి వైఫ్ని సర్పంచ్గా పెడితే కనీసం డిపాజిట్లు కూడా లేవు. 11కు 11 వార్డులు, అంటే వాళ్ళ సొంత ఓటు ఉన్నటువంటి వార్డు కూడా గెలవకుండా 11కు 11 వార్డులు కూడా పోయి పంచాయతీ డిపాజిట్లు లేనటువంటి పరిస్థితి బండారు సత్యనారాయణ మూర్తి గారికి వెన్నెలపాలెం గ్రామంలో. అది అయిపోయిన తర్వాత మరొక కుటుంబ సభ్యుని తీసుకొచ్చి ఎంపీటీసీ కింద పెట్టారు. 600 పైచీలకు ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కూడా గెలుచుకుంది. ఇవాళ మీ స్థానాల్లో మీ సొంత గ్రామాల్లో మిమ్మల్ని మీకు దిక్కులేదు, మీ సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు, సొంత గ్రామంలో ఈయనకి దిక్కులేదు, వీళ్ళు వచ్చి వైనాట్ పులివెందులు అంటారా? అసలు పులివెందుల్లోకి ఒకసారి మీకు ఆ పరిస్థితులు తెలుసు కదా, ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి పోటీ చేసి చూడండి. వాళ్ళ ముందు మీది మీరు సరిదిద్దుకున్న తర్వాత మిగతా దగ్గర కోసం మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నాం, నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మరి ముఖ్యంగా ఇంత దిగజారుడా, ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి వాటర్ బాటిల్ కోసం వేసుకున్న చెప్పుల కోసం మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఇష్యూస్ మాట్లాడండి, ఇష్యూస్ మాట్లాడడం మానేసి వాటర్ బాటిల్ కోసం చెప్పులు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే బండారు సత్యనారాయణ గారు మీటింగ్లు పెట్టి చేసినా జనాలు రాకపోతే బయట నియోజకవర్గాలను తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము 2014 నుంచి 2019 వరకు ఏదైతే పరిపాలన అందించామో ఆ పరిపాలన మళ్ళీ అందిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని అలా గడిగేటువంటి సత్తా మీకు లేదు.
మీరు ఏం చేస్తారో చెప్పరు, ఏం చేశారో చెప్పరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని కింద పెట్టుకున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే బండారు సత్యనారాయణ మూర్తి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక మీద ఉపేక్షించేది లేదు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అని చెప్పి మేము కూడా ఊరుకుంటున్నాం. కానీ చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ దాన్ని మాత్రం ఉపేక్షించేది ఉండదు అనుకుంటున్నారు, తెలియజేస్తున్నాం.